తెలుగులో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సినిమా అతడే. ఈ అతడు సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు మీకోసం. రాజులు వెంకటేషన్ చెప్పాలి, ఎందుకంటే సినిమాని ఎంచుకుని అంటే ఒక కంటెంట్ ని చూసుకుని సెలెక్ట్ చేసుకుని దాన్ని డబ్ చేయడానికి ఇక్కడ ముందుకు వచ్చారు. తను తను ఫస్ట్ నేను అభినందిస్తున్నాను, ఎందుకంటే నిర్మాతగా తను చేస్తున్న రిస్క్ ని మనం అది రెస్పెక్ట్ చేయాలి. ఫస్ట్ నేను ఒక సాటి నిర్మాతగా దాన్ని రెస్పెక్ట్ చేస్తాను. తను ఎంచుకోవడంలో తన టేస్ట్ తెలుస్తుంది. ఈ సినిమా నేను మలయాళంలో చూశాను. నేను యాక్చువల్లీ మొన్న యూస్లో కూడా మళ్ళీ చూశాను, ఫ్లైట్లో కూడా చూసాయి సినిమా. ఇదేంటంటే నాలుగు డిఫరెంట్ స్టోరీస్ కలిసి ఉంటాయి. అందులో మీరు దుల్కర్ సల్మాన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అతన్ని ఇలా చూడాలి అని కొందరు, లేకపోతే ఒక వారియర్గా చూడాలని కొందరు, ఓ లవర్ బాయ్గా చూడాలని కొందరు కోరుకుంటారు. అన్ని షేడ్స్ ఇందులో అతను చూపించాడు. నాలుగు కథల్లో నాలుగు రకాలుగా చూపించారు. అందులో నేహా శర్మ చేసిన క్యారెక్టర్ లాస్ట్ ఎపిసోడ్ చాలా నచ్చుతుంది, నాకు ఇష్టం అది. అండ్ చాలా బ్రిలియంట్లీ మేడ్, వెరీ వెల్ మేడ్ మూవీ ఇది. నాకు తెలిసి డెఫినెట్గా అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఇక్కడ ఉంది దుల్కర్ సల్మాన్కి. నేహా శర్మ కూడా మనకు బాగా తెలుసు, చిరుత టైం నుంచి అమ్మాయి అందరికీ తెలుసు. సో ఎలా చూసినా ఈ సినిమాకి వాల్యూస్ చాలా ఉన్నాయి, అంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి, టెక్నికల్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి, కెమెరా చాలా బాగుంటుంది. చూసిన వాళ్ళు డెఫినెట్లీ ఒక 2 అవర్స్ ఎంజాయ్ చేస్తారు. సో డెఫినెట్గా ఇది రైట్ టైం చూసి కరెక్ట్గా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తే డెఫినెట్గా రీచ్ అవుతుంది. అండ్ నాకైతే చాలా పాజిటివిటీ కనిపిస్తుంది. మాటలు కూడా చక్కగా అనురాధ్ గారు ఆయన చక్కగా రాశారు. అండ్ డెఫినెట్లీ అవి నేను విన్న చూసిన ట్రైలర్ కొద్దిసేపట్లో చాలా కనెక్టింగ్గా, ఎక్కడ డబ్బింగ్ సినిమా ఫీల్ లేకుండా చేశారు. సో నాకంతా పాజిటివిటీ కనిపిస్తుంది. విత్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇక్కడ పిలిచిన అమర్కి, ఈ టీం అందరికి అందుకని థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ద థింగ్ ఈజ్, ఈ సినిమా రాయడానికి ముందు మొట్టమొదట వెంకటేష్ గారు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము డబ్బింగ్ సినిమా రాయాలని, మాకు నేను ఇప్పుడు రాయలేదు, రాయాలనే ఉద్దేశం కూడా మాకు లేదండి అని చెప్పారు. తర్వాత సార్ ఒక్కసారి చూడండి సార్, నేను సినిమా చూడండి అని. సినిమా చూడడానికి ఏముంది, వచ్చి సినిమా చూసాను. చూసిన తర్వాత ఇట్స్ అన్ ఆపర్చునిటీ, ఐ మీన్ కళాకారుడుగా ఒక కళాకారుడు ఏ కళాకారుడికైనా ఒక ఇది అనిపిస్తుంది, అంటే ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి అనిపిస్తుంది. ఒకటి డబ్బు కోసం పనిచేస్తారు, రెండు ఆత్మతృప్తి కోసం పనిచేస్తారు. ఈ సినిమా లోపల తృప్తి కోసం వర్క్ చేస్తుంది. ఈ సినిమాలో 4 కథలు ఉంటాయి. 4 కథలు విడివిడి కథలు, ఒక కథకి ఇంకో కథకి సంబంధం లేదు, కానీ సంబంధం కూడా ఒకటి ఉంది. ఆ సంబంధం ఏంటంటే మీ సినిమాలో 4 కథల్లోనూ అతడే కనిపిస్తాడు, అంటే హీరో దుల్కర్ సల్మానే కనిపిస్తాడు. ఆ అతడులో ఇంకో అతడు ఉన్నాడు, ఆ అతడు ఎవడు అనేది మనం సినిమా చూస్తే తెలుసు. ఒక మా సినిమా చూసినప్పుడు మా ఫ్రెండ్స్ ఇంకొక మాట, ఒక మిత్రుడు ఒక మాట. సో ఆ విషయం దానికి చాలా అవగాహన ఉంది కాబట్టి ఎందుకైనా మంచిదని ఆ మాట చెప్పారు. అసలు నాకు గాజుల వెంకటేష్ గారు ఎవరో తెలియదు బేసిక్గా. నేను మా పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆయన సింగపూర్లో ఉన్నప్పుడు భాస్కర్పట్ల రవికుమార్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఎన్నో సంవత్సరాలుగా, మేము ఈనాడులో కలిసి పనిచేస్తాం, అప్పటి నుంచి మాకు కుటుంబ స్నేహితులు. సడన్గా భాస్కర్ భట్ల ఎక్కడున్నావు అని అంటే ఇలాగ సింగపూర్లో ఉన్నాను అంటే కాల్ చేయనన్నాడు. కాల్ చేస్తే ఇసైడ్ ఒక సినిమా వచ్చింది మరి నువ్వు రాస్తే బాగుంటుంది అని అన్నాడు. ఏంటి సినిమా ఈ మధ్య ఏంటంటే బేసిక్గా ఎక్కువ బైలింగువల్ ఫిలిమ్స్ రాసి ఏమాయ చేసి గగనం ఘటన 180 కొన్ని బైలింగువల్ ఫిలిమ్స్ రాసేసరికి ఏంటంటే ఓహో మరో చరిత్ర, మరో చరిత్ర స్టైల్ మూవీ మన అది సరిగ్గా ఆడలేదు. సో ఈ బైలింగువల్ ఫిలిమ్స్ అన్నీ సరే, ఈ బైలింగువల్ ఫిలిమ్స్ అన్నీ ఏంటంటే అది హిట్ అవ్వడం వల్ల ఓహో వీళ్ళు ఈ అమ్మాయి ఏదైనా ఇలా తమిళంలో ఇస్తేనే రాస్తారేమో, పాపం తెలుగు భాష జ్ఞానం అంత లేదేమో అని అనుకున్న అభిప్రాయానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఏం చేసామంటే ఈ బైలింగువల్ ఫిలిమ్స్ వద్దు,
అని చెప్పి కొంత స్ట్రైట్ ఫిలిమ్స్ రాద్దాము అని ఆ దీంట్లో ఉన్న టైంలో కుందన బొమ్మ రాసాము. అది సరిగ్గా యూనో ప్రేక్షకుల్ని అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ టైంలో ఏం చేయాలి, కథల మీద వర్క్ చేస్తున్న టైంలో భాస్కర్ భట్ల సినిమా అనేసరికి స్ట్రైట్ మూవీయా అని అడిగాను. కాదు మర్జీ, మలయాళం మూవీ రీమేక్ అంటే కాదు డబ్బింగ్ అన్నా. డబ్బింగ్ సినిమా రాయట్లేదు కదా నువ్వు, సరే కాదు నువ్వు ఒకసారి చూడు సినిమా అన్నారు. సో భాస్కర్ భట్ల ఎప్పుడు అలా ఒక సినిమా చూడు అని ప్రత్యేకంగా చెప్పడు. అలా చెప్పాడు అంటే అందులో ఏదో ఉంది అని. సరే నేను వచ్చాక చూస్తాను. ఆ తర్వాత ఇప్పుడు 1 మంత్ తర్వాత వచ్చాను ఇండియాకి. అంతవరకు పాపం గాజుల వెంకటేష్ గారు ఇంకో రైటర్ దగ్గరికి వెళ్లకుండా వెయిట్ చేస్తున్నారని కూడా నాకు తెలియదు. అప్పుడు నెంబర్ ఇచ్చారు, నేను నోట్ చేసుకోవాలా, మీరు ఇండియాకి రాగానే నాకు ఫోన్ చేయండి మేడం అని నెంబర్ ఇస్తే అలాగేనండి ఆయన చెప్తున్నాడు నెంబర్ ఫోన్లో. నేను నోట్ కూడా చేసుకోవాలా, హానెస్ట్లీ సారీ వెంకటేష్ గారు, నోట్ కూడా చేసుకోవాలా. ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ చేయలేదు, ఆయన వెయిట్ చేసి స్టార్ట్ అయింది. అండ్ ఎప్పుడైతే మూడో కథకి వచ్చాము, ఒక శివ క్యారెక్టర్ అనే ఒక క్యారెక్టర్ వస్తుంది సార్. అసలు ఆ క్యారెక్టర్ ఏంటంటేనండి, అందులో ఆ ఒక్క కథని ఎన్నిసార్లు చూసినా కొత్త గుణం కనిపిస్తూ ఉంటుంది. యా సో అది పైగా డైరెక్టోరియల్ పిక్చర్ అనేది బేసిక్గా. ఇట్స్ నాట్ ఏ రైటర్స్ మూవీ, ఇట్స్ అ డైరెక్టర్స్ మూవీ. సో ఆ 40 నిమిషాల పాత్ర శివ అనే క్యారెక్టరు మాట్లాడండి. దుల్కర్ సల్మాన్ గారు సినిమాలో 40 నిమిషాలు మాట్లాడరు, కానీ ఆయన కళ్ళతో ఎన్నో విషయాల్ని, ఎన్నో భావాల్ని, ఉద్వేగాల్ని మనకు చేరేస్తూ ఉంటారు. మనం ట్రావెల్ అయిపోతుంటాం ఆయనతో. అసలు నేను ఎన్నిసార్లు చూసిన ప్రతిసారి ఏడ్చానండి, ఒక పాయింట్కి, కొత్త పాయింట్కి ఏడుస్తూ ఉంటాను. అందులో శివ తమ్ముడి క్యారెక్టరు, ఆ క్యారెక్టర్కి ఇచ్చిన ఫినిషింగ్ టచ్ ఏం సార్, అసలు అద్భుతం. అది అద్భుతం. అది నేను అది చూడగానే ఇంకా ఈ సినిమా చేయాల్సిందేనండి. అండ్ హీ ఆల్సో ఫెల్ సో గుడ్. అండ్ నేను గౌతమ్ గారు చెప్పారు నేను చేయలేదు అంత ఆవిడ చేసింది, అలా కాదండి. ఈ 4 కథల్ని కలిపే ఒక సూత్రం ఉన్నాం కదా, ఆ సూత్రాన్ని హానెస్ట్గా చెప్తున్నాను. దిస్ ఈజ్ నాట్ ఎగ్జాగరేషన్, హానెస్ట్లీ. మీరు మలయాళం తెలుగు రెండో చూస్తే మీరు కూడా ఫీల్ అవుతారు. మలయాళంలో కన్నా తెలుగులో మనం బాగా తెచ్చుకున్నామండి ఆ సూత్రాన్ని. అలా బాగా తెచ్చుకోగలిగాము అంటే ఆ ఫుల్ క్రెడిట్స్ గోస్ టు గౌతమ్ కశ్యప్ గారు. అండ్ ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, వెంకటేష్ గారు ప్రొడ్యూసర్గా ఆయన ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారండి. బేసిక్గా డబ్బింగ్ సినిమా అని అంటే ఒక బడ్జెట్లో చేయాలి డబ్బింగ్. ఆ బడ్జెట్లో చేయకపోతే మనం కొన్నదానికన్నా మనకి అసలు ఆడి 100 డేస్ క్రాస్ అయ్యి ఇంకో సినిమా మొదలుపెట్టి మళ్ళీ మన అందరినీ పిలవాలని కలపాలని అనుకుంటాం. బి అప్రిషియేటెడ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఈ సినిమాలో నేను 3 పాటలు రాశానండి. ఒక రైటర్కి ఆదాయ సంతృప్తి, ఆత్మసంతృప్తి రెండు ఉంటాయి. ఆదాయం పక్కన పెట్టి ఆత్మసంతృప్తి కోసం రాసిన పాటలు ఈ సినిమాలో ఉన్నాయి. సినిమాలో మలయాళం చూసి చాలామంది నన్ను అడిగారు, అరే ఈ పాటలు రాస్తే బాగుంటాయిరా బాగుంటాయిరా అంటే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, ఎవరు దీన్ని తీసుకుంటారు, ఎవరు డబ్ చేస్తే బాగుండు, అవకాశం వస్తే బాగుండు అని ఈగర్గా వెయిట్ చేస్తున్న సమయంలో గాజుల వెంకటేష్ గారు పరిచయం అవ్వడం, భాస్కర్ భట్ల గారు రాస్తున్నారు 3 పాటలు అంటే అయ్యో నాకు ఒక్క పాటైనా రాకపోద్దా అని వెయిట్ చేస్తున్నా 1 నెల 2 నెలలు 3 నెలలు అయిపోయాయి. ఎట్ లాస్ట్ నేను అనుకున్న డిస్పరేట్గా వెయిట్ చేసిన దానికి మాత్రం ఒక రోజు వచ్చిందండి. ఆ రోజున ఆయన చెప్పడం, పాటలు రాయటం అంత చకచక అయిపోయింది. ఎంత బాగా వచ్చాయంటే పాటలు, నేను తెలుగు సినిమా స్ట్రైట్ సినిమాకి వచ్చినంత బాగా వచ్చాయి. అందులో ఉమార్జీ గారు నాకు కథ నరేట్ చేయడం, లేదండి మనం ఇలా తెలుగు నేటివిటీకి వెళ్దాము, అది బాగుంటుందండి ఈ పదాలు ఇలా వేద్దాము అని చెప్పడం కూడా నాకు చాలా కలిసి వచ్చింది. థ్యాంక్ యూ మేడం ఫర్ దట్. అండ్ మనకి నవరసాలు ఉంటాయి కదా, 4 కథల్లో నవరసాలు ఎంత అద్భుతంగా పండించారో దుల్కర్ సల్మాన్ గారు ఈ సినిమాలో చూస్తారు. ఆల్రెడీ మహానటిలో మీరు అందరు చూశారు. సో దుల్కర్ సల్మాన్ గారి ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక ఫీస్ట్, విజువల్ ఫీస్ట్ అండి. ఇదైతే డెఫినెట్గా మీ అందరూ ఈ సినిమాని ఆదరించాలి. వెంకటేష్ గారు ఇమీడియట్గా మళ్ళీ నెక్స్ట్ సినిమా చేద్దామండి. ఇది చాలా పాజిటివ్ వేలో ఉంది, అందరూ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి సినిమాలో, అందరూ బాగా రిసీవ్ చేసుకుంటారేమో. నెక్స్ట్ ఇమీడియట్గా సినిమా చేద్దామని ఇందాక కూడా డిస్కస్ చేశారు సార్. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. డెఫినెట్గా మీరు మీ రంగంలో కాకుండా సినిమా రంగంలో కూడా మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ సింగర్స్ నాకు సాయి ఇంతకుముందు కూడా పరిచయం చేశాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగుండాలి కాబట్టి అనే దానికన్నా
అది అది చాలా స్వార్థపూరితంగా ఏదో మాట్లాడినట్టు, అందుకోసం మీరు ప్రమోట్ చేయండి అన్నట్టు, అది కాదు. ప్రొడ్యూసరు ఏది ఎన్నుకున్నారు ఒక మంచి విషయం చెప్ప. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.